వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప గించే సామిరంగా చేసుకొని ఓకే ఫ్రెండ్స్, క్లిప్స్ ఎలా ఉన్నాయి? నచ్చినాయా క్లిప్స్? కి ఫన్నీగా జోక్గా క్రేజీగా ఉంటే వీడియో మాత్రం ఎలా ఉండిద్దో మీరు ఊహించుకోండి. చాలా ఫన్నీగా ప్రాంక్ మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి, వేరే లెవెల్ వచ్చేసింది. ఎండు వరకు చూడండి, మీకు అర్థమైతే మీరే ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. అలానే చిన్న రిక్వెస్ట్ అండి, రీసెంట్గా మా తమ్ముడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడనమాట, గేమింగ్ ఛానల్. గేమింగ్ ఛానల్ పేరు వచ్చేసి మిస్టర్ ఐపాడ్ గేమర్, ఒకసారి విజిట్ చేయండి. అలానే కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. గేమింగ్ ఛానల్ మా తమ్ముడు మాత్రం బ్రహ్మాండంగా చాలా బాగా ఆడతాడు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్, మమ్మల్ని సపోర్ట్ చేస్తానంటే నా తమ్ముడు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలానే తర్వాతగా వీడియో స్టార్ట్ చేద్దాం. మరి రోజు ఫ్రాంక్ చెప్పేస్తున్నా రాజీ మీద. ఫ్రాంక్ ఏంటంటే చెప్పానండి, ఎందుకంటే మీరు పూర్తి చూస్తలేదు. మీరు పూర్తిగా ఒకసారి చూడండి, వీడియో మాత్రం చాలా బాగుంది, మీరే కామెంట్ చేయండి, వీడియో మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు. సరేనండి, ఆ ఫ్రాంక్ ఏందో మీరే చూసేయండి. అలానే లాస్ట్ని చూపిస్తాను, ముందు ఫ్రాంక్ చూసేయండి, తర్వాత ఫ్రాంక్ ఎలా చేశానో లాస్ట్ని చూపిస్తాను. స్టార్ట్ మరి. ఏం పడింది నాకు అర్థం కావట్లా. అమ్మ కదా అమ్మ సుందరంగా Ha ha ha!
ఫ్రాంకా నీ సంగతి చెబుతా నాకు. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెంద చేరగం ఫ్రెండ్స్, నేను బావా నేను తిందాకలే చూశాను. ఇంకా నా మసి పూసిండు, ఇంకా నేను చూడగానే చీరలో పడ్డది, ఫోన్ అవ్వ పడ్డది నాకు. ఇంకా అందుకని నేను ఇంకా అర్థం కోసమని చెప్పి నేను అసలు వచ్చిందే నీళ్ళు తీసుకోవడానికి. నాకు ఇట్లా నీళ్ళు పైన పడదామని వచ్చాను. ఇచ్చేమో నీళ్ళు తీసుకొని పోయి బావ మొహన్ నెత్తిని కొట్టాల. సరే ఫ్రెండ్స్, చూద్దాం. దూరంగా ఉండే క్లారిటీ కనపడటం లేదో కానీ రాజు జాగ్రత్తను చూస్తే మాత్రం నల్లగా ఉంది బొమ్మలాగా. ఏం అర్థం తీసుకొస్తున్నావా? రాజీ ఎట్రా కాటర్ కొత్తా ఏంటిది మంచి ఎందుకు బాబాయ్ వన వల్లప్ప 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 గించై సామిరంగా. మొహం కనపడుతుందా మసి మసిగా? ఫ్రెండ్ కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రాంక్ ఎలాగుంది? నచ్చిందా? అడిగండి రాజు ఎలా దాక్కుంది చూడండి. నేను ఫ్రాంక్ కొనుక్కొని మళ్ళీ చెమ్ము నీళ్ళు పోసా బాగున్నా. ఇంతాక అర్థం తెచ్చుకోవడానికి పోయింది కండి. అప్పుడు ఇంకా వెనక మాల కెమెరా చూసింది, చూసి ఇంక అమ్మటి నా మొహం నీళ్ళు కొట్టిందండి. మంచి దాదా చూసి అందుకే మళ్ళీ నేను కూడా ఫ్రాంక్ చేద్దామని చెమ్ము రెండు చెమ్ము నీళ్ళు కొట్టా. చూడు సరేనండి. మొత్తానికి ఫ్రాంక్ ఎలా చేశానంటే మీరు ఫస్ట్ లో చూసారు కదా. ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ నానిరాజు వ్లాగ్స్. ఈరోజు ప్రాంక్ చేయబోతున్నా రాజు మీద. ప్రాంక్ అయితే అయిపోయింది, ప్రాంక్ కూడా చేసేసాను. ప్రాంక్ ఏంటంటే మొత్తానికి ఈ కన్న చూపించే కదా రాజు మొహన్ చూపించింది. ఈ కన్న ఎలా గుర్తింది చేస్తా చూద్దామండి. ఇవ్వ చెప్పాలను కదా చెప్పాలి. తీసుకొచ్చి రాజు పని చేసుకుంటుంటే చెప్పు రాజు అలా చేస్తావు బావా. రాజు పని చేసుకుంటుంటే ఇంకేం చేశాను చెప్పాలి తీసుకొని కదా. ఈ కన్న ఇంత పూసాను అది తీసుకుని మీరు పూసి వేసుకొని అది పిల్లడి కండం తెల్ల కండం పాడైపోయింది. చూసేసి తరణం లాగింది కదా. తర్వాత ఇంకా కండం నా దగ్గర ఇటు పెట్టుకొని ఇటు పెట్టుకుని అనమాట. చూసారు కదా ఫస్ట్ వీడియోలో అయితే కండ ఇటు పెట్టుకుని తర్వాత ఇంకా ఏ కంట్లో నాలుగ పడిందని ఏదో ఒక మాయ చెప్పి ఆ కంట్లో నాలుగ నాలుగ అంటున్నాడు. కానీ ఇదేంటి దొంగ ప్లాన్ అనుకున్నా. ఇంకా పూసింది అంతా మామూలుగా నిజంగానే పడిందేమో అనుకుని అర్థం తెచ్చుకోవడానికి వెళ్తే కనిపెట్టి నేను కూడా చెమ్ము నీళ్ళది పోసా. సరే మొత్తానికి అయితే ఇంక పూసి చేసానండి ఫ్రాంక్. మొత్తం ఇంకా పూసే కానీ మీరు లాంగ్ ఉండేకెళ్ళే రాజు ఫేస్కి సరి కనపడలేదు. కానీ నేను దగ్గర పూస్తే ఇంకా అంత బ్లాక్ బాగుంది నాకే తెగ నవ్వుతుంది. అలానే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రాజు నీళ్ళు మొహన్ కొట్టిద్దని అనుకోలేదండి, మొహన్ కొట్టేసింది. ఇంకా అలా రాజు ఫేస్ చూడండి నాకు ఎలాగుందో. పాటర్ నచ్చింది రాజు నాలుగు పాటరు. సరేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై బై. హలో, మా గేమింగ్ ఛానల్ పేరు వచ్చేసి మిస్టర్ ఐపడ్ గేమర్, ఒకసారి విజిట్ చేయండి. అలానే కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను.